అందరికీ ధన్యవాదాలండి. పార్ట్ టూ వీడియో చేస్తున్నాను, ఫైనల్ వీడియో. నేను చాలామంది నాకు చాలా ఇన్ఫర్మేషన్ పంపారు. ఏబిఎన్ ఒకటి వీడియో చూసిన వాళ్ళేమో ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ని అమెరికన్ గవర్నమెంట్ తిట్టేస్తున్నారు. ఒక విద్యార్థి కాల్ చేశారు, కాలిఫోర్నియాలో చదివిన విద్యార్థి. ఆయన చెప్పారు మీ తెలుగు వీడియోలు ఇవి ఉన్నాయండి అని. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. చాలామంది పంపారు, చాలా లింక్స్ పంపారు, ఇన్ఫర్మేషన్ పంపారు. బట్ నాకు వచ్చిన సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంటే 50,000 మంది, ఐ విల్ రిపీట్, 50,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఇల్లీగల్గా ఉంటున్నారండి. స్టూడెంట్స్ అని అనుకోకూడదు. ఇప్పుడు మీరు చదువుకునికి వచ్చారు, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. అలాంటి ఆడ ఎవడో పచ్చి బూతులు రాస్తున్నారు సార్ నన్ను. నేను ది కాస్ట్ ఆఫ్ మై లైఫ్ ట్రూత్ చెప్తుంటే ఇన్ఫర్మేషన్ లంజా కొడుకులు లంజా మండలు వచ్చిన మీద వచ్చిన వీళ్ళు. అరే నీ అమ్మ నీకు I-94 అని ఉంటుందిరా, అందులో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అది అయ్యకుండా నేను అమెరికన్ ఉంటాను, అమెరికన్ పెళ్లి చేసుకుంటాను, అమెరికన్ రేప్ చేస్తుంటే కుదరదురా అమ్మాయి. చదువుకున్నావు లేదా గాడిద కొడుక, గాడిద మండలు ఎవరైతే వాళ్ళు నన్ను తిడుతున్న వాళ్ళు. అది ఒకటి. పాయింట్ వన్, ఎన్పియు ఒకటి 25,000 మంది దాకా ఉంటారు. ఫెర్మింగ్టన్ యూనివర్సిటీలో 1,000 మంది, 10,000 మంది దాకా ఉంటారండి ఈ అన్ని యూనివర్సిటీలు. అంటే మొత్తం నెంబర్స్ ఒక సబ్స్క్రైబర్ కామెంట్స్లో రాశారు కదా, లింక్స్తో సహా ఎన్పియు అని, ఐపియు అని. ఇంకోటి మన ఇండియాలో పాలిటెక్నిక్ కాలేజీలు బెటర్ అండి అమెరికాలో యూనివర్సిటీల కన్నా. సో ఈ ఫేక్ యూనివర్సిటీ దీనికన్నా ముందు ఒక క్లారిటీ ఇవ్వాలండి. నేను ఎవరిని తిట్టట్లేదండి. తర్వాత నేను క్రిమినల్స్కి రోజెస్ పంపి ఆన్లైన్లో హక్స్ ఇవ్వలేను కదా, నా భాషలో నేను చెప్పాలి, తిట్టాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో వల్ల చేంజ్ వస్తుందంటే చేంజ్ వస్తుందండి, నెమ్మదిగా వస్తుంది, వెంటనే రాదు. చూస్తున్నారు కదా ఎలా ఎయిక్ పారేస్తున్నారో. ఇండియన్ ఇంక్ వీళ్ళని హైర్ చేసిన H1Bలు ఎవరైతే ఉన్నారో పక్క లంజా కొడుకులు, వాళ్ళ పిల్లల పేర్ల మీద కంపెనీలు పెడతారండి. వాళ్ళు మెక్సికోను కాలిఫోర్నియా సైడ్ బార్డర్ దాకైతే వెళ్ళిపోయారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్ళిపోయారు, దింగేశారు ఇండియా. ఇలా గ్రీన్ కార్డులు ఉంటాయి కదా లంజా కొడుకులకి, వీళ్ళు మళ్ళీ ఇక్కడ కంపెనీలు షట్ డౌన్ చేసి మళ్ళీ ఇంకో కంపెనీల ద్వారా వెనక్కి వస్తారు. ఇల్లు కాలుతుంటే చుట్ట కాల్చుకుందుకు వచ్చిన సామెతలాగా ఇక్కడ ఉన్న మిగతా బ్యాచ్ అది వాళ్ళ ఆట నాట కుల గ్రూపులైనా లాయర్లైనా ఎవరైనా అందరూ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్స్ అంటే వీళ్ళని ట్రాప్ చేయడానికి. చూడండి, ఒకడో ఒకళ్ళు ప్రాసిక్యూషన్ వెబ్సైట్ చేసి ఆ వెబ్సైట్ చేసిన డబ్బుల కోసం మన వాళ్ళే, అది అందరూ పక్కల నంజా బోకులు సార్ మన వాళ్ళు. అలా అంటే అందరినీ తిడుతున్నావు అంటున్నాడు ఆడవాడు. ఇంతకుముందు కూడా చెప్పాను 10,000 ఉన్నాయి, 9,000 క్యాన్సర్ వస్తే 10,000కి మీరు డైమండ్ కొంటే ఏంటి, రింగ్ కొంటే ఏంటి, బంగారంది కదా. సో పాయింట్ వన్ ఏంటంటే ఇండియాలో పేరెంట్స్ని ఉతకాలండి. ఈ 50,000 మంది ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళ పేరెంట్స్ని చావదెంగాలి, చితక్కొట్టాలి, మామూలుగా కూడా కాదు. ఇరా ఎందుకంటే బాండ్లు సైన్ చేస్తేనే కదా వీళ్ళకి లోన్లు వస్తే బయటకు వెళ్తారు. వీడికి ఇండియాలో ఐఐటీలు చదివే కెపాసిటీ అయినా లేదు, వీడికి నేను 50 లక్షలు 60 లక్షలు సైన్ చేస్తున్నాను ఏంటి అని వాళ్ళకి ఇద్దరు ఉండాలి, వాళ్ళకి లేదు. పాయింట్ వన్. పాయింట్ ఈ వచ్చినాడు చదువుకోవాలి కదా, చదువుకోకుండా లంగవేషాలు వేస్తాను, ప్రాసిక్యూషన్ చేస్తాను అంటే కుదరదండి, ఇలా ఎగదీస్తుంది. ఒకసారి ఇక్కడ ఐసీఈ ఆరు హోమ్లాండ్ సెక్యూరిటీ ఎవడైనా వచ్చి పోలీస్ అయినా ఉత్సాహ పోస్తారు సార్, లేకపోతే వెనకాల డోర్ ఉంటే ఇంకోటి ఇంట్లోంచి బయటకు పోవాలంతే వారిపోయిన పట్టుకుంటారు. ఎక్కడ ఇంకోటి చాలామంది అన్ని స్టేట్స్కి పారిపోతున్నారు, పారిపోయినా క్రెడిట్ కార్డుని బట్టి తెలిసిపోద్దండి, ఎక్కడున్నా పట్టుకుంటారు, డంప్ చేస్తారు. ఇండియన్ మీడియా అమెరికాని తిడుతుంది, అమెరికన్ గవర్నమెంట్ తిడుతుంది. వాళ్ళు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి నైజీరియా నుండి వచ్చారండి ఎగ్జాంపుల్. వస్తే ఒక డ్రగ్స్ అమ్మితే ఏం చేస్తాం మనం, రోడ్ మీద నల్ల స్కిన్ వాళ్ళు అందరినీ వాయించేసి చంపేస్తారు కదా. ఢిల్లీలో కానీ హైదరాబాద్ ఎన్ని కేసులు అనట్లేదు, మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం. మరి అదే న్యాయం మనం పడిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇప్పటికీ అమెరికన్ చంపేయాలి కదా, 50,000 మందిని ఇల్లీగల్గా ఉంటున్నాం, చంపేయట్లేదు కదా. అది చంపేసిన రోజుని ఏడవాలి ఇండియన్ మీడియా. ఇండియాలో వాళ్ళు ఎందుకు ఫేక్ న్యూస్ పెట్టారంటే పెడతారు రాబాయి, అమెరికన్ గవర్నమెంట్ పెడద్ది. వీసా ఎక్స్పైర్ అయిపోయిన కంట్రీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడం కోసం ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేస్తే అసలు నిన్న ఎవడాలి మన్నాడు, ఎవరితో రోడ్డు మీద ఉండి వ్యభిచారం చేయిస్తాను రావా అంటే వెళ్తారా, వెళ్ళరు కదా, తప్పు కదా అని చెప్పాలి కదా. వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కూడా ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే టెర్రరిస్ట్ తీవ్రవాదుల్లాగా, నేను చదువుకుందుకు వచ్చాను అమెరికా, నేను ఇంది ఎందుకు అంటే నువ్వు కాన్సులేట్లో ఇంటర్వ్యూ అటెండ్ తెలియదా. అలా నన్ను ఇన్ పర్సన్ టార్గెట్ చేయక్కర్లేదు రా తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క అయితే అది. సో చదువుకుందుకు వచ్చారు, చదువుకున్నాక చదివేకి దెంగేయాలి. ఇండియా వెళ్ళిన నేను ఇక్కడే ఉంటాను,
మళ్ళీ డబల్ ఎంఎస్ చేస్తాను, డబల్ ఎంబీఏ చేస్తాను, డే వన్ సిపిటి తీసుకుంటాను, అమెరికాని దిగుతానంటే కుదరదు. అమెరికాలో అన్ఎంప్లాయిడ్ యూత్ అజిటేషన్ చేయాలో రీసెంట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ని అడిగారు, ఏంటి లంజా కొడుకులు అందరూ లంజా మొండలు ఇండియా నుండి వచ్చి జాబులు దింగేస్తున్నారు మాకేవి అని. 20 లక్షలు తీసుకుని నీకే అంత ఇది ఉండి రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయిని మానభంగం చేస్తానంటే ఆడదైతే బట్టలు తిరుగుతుంది. అంటే మరి అమెరికాలో కోట్లు 2 కోట్లు ఖర్చు బీటెక్ చదివిన వాళ్ళు మరి ఇంకా ఆన్లైన్ మందిని మానభంగం చేయాలి నీ ఆస్పెక్ట్లో తప్పదు అలా. సో నేను కూడా అమెరికాని పెళ్లి చేసుకోలేదు గురు, ఎన్నాళ్ళు వ్యాలిడిటీ ఉంటే అన్నాళ్ళు ఉంటాం తర్వాత దింగేస్తాం. నేను ఎన్నిసార్లు వెళ్ళలేదు ఇండియా, అన్ని సామాన్లు పడేసి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను కదా. ఇంకనే ఉంటే ఉంటామండి మనం అంతా డాలర్ల కోసం పుట్టాం, డాలర్ల కోసం చచ్చిపోతాం. నాకు ఒకప్పుడు అనిపిస్తుంది 50,000 ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు పేరెంట్స్ కనీసం నిరోధి వాడడం కూడా రాదు ఒకటి. సెకండ్, నేను కనుక ఇలాంటి పేరెంట్స్ ఇళ్ళ పేరెంట్స్ ఏమిటో ఆత్మహత్య చేసి చచ్చిపోతాను సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా రాశాను ఇల్లీగల్ ఈజ్ నాట్ ఏ రేస్ ఇట్స్ ఏ క్రైమ్ అని. ఆ తెలియక ఇక్కడ కుల సంఘం లంజగొడుగులు అందరూ వచ్చి వాళ్ళని కూడా చూశానండి ఈ టీవీలో. మేము వాళ్ళని ఆదుకుంటాం, మేము సపోర్ట్ చేస్తాం, ఓడో పార్టీ వాడు ఈ అమ్మ నువ్వు సపోర్ట్ ఎవడో వీసా వయలేట్ చేసి లంగవేషాలు వేస్తే వీడెళ్ళి సపోర్ట్ చేస్తారు. ముందు వీళ్ళందరినీ మూసిపారదేం సార్, అప్పుడు కానీ స్ట్రీమ్ లైన్లోకి రారు. పిచ్చి పిచ్చి లంగలంగ వేషాలు వేస్తున్నారండి. ఇండియాలో మీరు ఈ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీరు ఎలా కొట్టాలంటే అలా కొట్టాలి. నేను పిచ్చి ఇండియా నిజ్జిత్ పారు తీసిపారదేంగారు వీళ్ళు ఇండియా. ఇక్కడ ఇంకా బ్రౌన్ స్కిన్ నాడు కనిపిస్తే మొహం మీద ఉమ్మేసి అంత ఉచ్చబోసే అంతలా సీరియస్ కొన్నారు అమెరికన్స్. ఇది తెలియక మళ్ళీ నాకు యూనివర్సిటీ ఎంక్వైరీలు మనం నాకు పంపుతున్నాయి టాప్ 3 తప్ప అన్ని బోగస్ ఫేకే. ఇక్కడ నేను ఎప్పటికీ యూనివర్సిటీ జాయిన్ అవ్వమని ఏమన్నా జిఆర్ఈ టోఫెల్ రాయాలి, అవి కూడా మంచి స్కోర్స్ రాయాలి. యూనివర్సిటీకి జిఆర్ఈ టోఫెల్ రావక్కర్లేదంటే మీ పాకీది మీ ఇంట్లో పాకీదొడ్డి కన్నా అధ్వానమైన యూనివర్సిటీ అనమాట. అక్కడికి ఇంకేమొస్తారు మీరు, మీకు కూడా తెలిసే లంగవేషాలు వేయడానికి వస్తున్నాను. అది ఎప్పుడు వస్తే అమెరికాలో జైల్లో ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను, 50,000 మంది విద్యార్థులు ఇక్కడ ఇంకా పక్క భాషలో చెప్పాలంటే డాలర్ ఇస్తే నంగా నించుంటారు సార్. ఈ నంగా నించోబెట్టే కన్సల్టెన్సీ బాడీ షాపులు వీళ్ళని సాలరీ లేకుండా H1B చేస్తున్నాయి. వాళ్ళని మూసిపారదేం ఫస్ట్, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న లాయర్లు ఉంటారు, లంజవరకులు లంజమూలు మూసిపారదేం. చూడండి ఎంత చేయను, మళ్ళీ వీళ్ళందరినీ ఇండియన్ గ్రోసరీస్ ఇండియన్ హై బిజినెస్ హౌస్లు ఉంటాయి, వాళ్ళు ఏళ్ళని హైర్ చేస్తారు, వాళ్ళని మూసిపారదేం కాదు. ఇదంతా చేయండి సార్, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అమెరికాలో జాబ్స్ లేవు, మన వాళ్ళు లంగవేషాలు లంజవేషాలు వ్యభిచారం చేయడానికి ఈ కుల సంఘాల లెటర్ హెడ్లు కూడా ఇచ్చారు కదా, వాళ్ళు కూడా మాట్లాడారు. ఈవెన్ మీరు వచ్చి వ్యభిచారం చేసి కొరేక సింగర్స్ అంటే వాళ్ళందరినీ వీళ్ళు ట్యాగ్ చేసి ఫేస్బుక్లో వ్యభిచారంలో దింపుతున్నారండి. మన వాళ్ళు చేసేది ఇక్కడ పక్క వ్యభిచారం సార్. ఇంతకన్నా పచ్చి భాషలు అవ్వడానికి చెప్తాడా? అది కూడా కాస్ట్ ఆఫ్ మై లైఫ్ మై టైం. వీడియోలు వాళ్ళు డబ్బులు వస్తాయని ఆడితే డబ్బులు వస్తే కాలేజీలకి ఎన్నికలు చదువుతారా? ఇక్కడ కూడా పాపులర్ అవసరం లేదు గురు. నేను 2015లోనే జర్మనీ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ మ్యాగజైన్ నన్ను వచ్చి అడిగితే నేను జర్మనీకే అడ్వైజ్ ఇచ్చాను, మా వాళ్ళు నువ్వు బ్రోకర్ కింద పెట్టామంటే మీ కంట్రీని మా కంట్రీని అందరినీ దింగుతారు, ఆడుమకుండా డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఇవ్వనండి. హిస్టరీ ఏంటంటే పూర్వం F1 నుంచి DC అయ్యేవారండి, తర్వాత 40 ఇయర్స్ క్రితం వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ CPT OPTలు H1B బాడీ షాపులు మెయిన్ ఫ్రేమ్ అప్పుడు ఫేక్గా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అమెరికా సిస్టమ్ని అతలాకుతలం చేసి పెట్టారండి. ఇదే మిడిల్ ఈస్ట్తో పాటుకి పెట్టలా కాల్చేసేవారు. దాన్ని ఇంకా మనం ఆనందపడకుండా ఇండియన్ మీడియా అమెరికాని తిడుతుందండి. ఇది నేనే అమెరికాని పెళ్లి చేసుకోలేదు, అడాప్ట్ చేసుకోలేదు, అది క్లియర్గా చెప్తున్నాను కదా. మనకు ఒక స్టాండ్ ఉండాలండి. మన కంట్రీకి వాళ్ళెవరు బంగ్లాదేశ్ నుండి వచ్చారో లేకపోతే నైజీరియా నుండి ఇల్లీగల్గా వచ్చారని వాళ్ళని తిట్టినప్పుడు మరి అమెరికాలో ఇండియన్స్ ఇల్లీగల్గా ఉన్నాడు తిట్టాలి కదా వీళ్ళని. అదే చేస్తున్నాను నేను, అది ఇండియన్ మీడియా చేయట్లేదు. ఈ అక్కడ ఒకటి సంఘటన ఆగుతుంది, ఇక్కడ ఒకటి సంఘటన ఆగుతుంది అంటే కుదరదు గురు. నువ్వు ఆన్లైన్లోకి వచ్చినా మీడియాలోకి వచ్చినా జెన్యున్గా ఉండాలి, అయితే బట్టలు ఇప్పి కొడతారు ప్రజలు. ప్రజలకి మెలకు రావాలి, వాళ్ళంతసేపు సెక్స్ లైవ్ వైలెన్స్ క్రైమ్ లైక్ చేస్తున్నారు. అది చెప్పాలనుకున్నది. వీళ్ళు మీ 109 మంది గుద్దబలసిన బ్యాచ్ వస్తున్నారండి స్టూడెంట్స్. అది నేను చెప్పలే, 85లో GC మీద వచ్చి వర్క్ చేసి వచ్చినాయని చెప్పాడు. BMW ముస్టాంగ్లు ఏవో కొనుక్కుని ఫేస్బుక్లో పెట్టి అన్ని వేషాలు వేస్తున్నారని ఒకటి. రెండు, ఈ 109 మందిలో 5 గుద్దబలసిన బ్యాచ్, 4 ఓకే బ్యాచ్, ఇంకో ఇద్దరు ఒకడో ఇద్దరు
ఏదో కష్టపడి చదువుదాం అనుకున్నాను. వీళ్ళంతా వ్యభిచారం చేస్తున్నారు, అన్ని లంగవేషాలు వేస్తున్నారు సార్, ఫేక్ గ్రీన్ కార్డ్స్, ఫేక్ ఇచ్చిన మీ పేపర్లు. వీళ్ళ ఫోన్లు చూస్తే అన్ని బచ్చి బూతులే ఉంటాయి. ఈ బాడీకి మిడిల్ ఈస్ట్ అయితే అందరినీ తలకాయలు కట్ చేసి బాడీలు మూడు భూమిలోనే పాతేసేవారు, ఇండియా పంపేసేవారండి అమెరికా. కాబట్టి ఇంకా మర్యాదగా ఇంటికి వచ్చి కొట్టకుండా మన ఇండియాలో పోలీసులు తెలిసి కొట్టేసి చంపేస్తారు కదా, లాకప్ డెత్లే కదా. అలా చేయకుండా మంచిగా మర్యాదగా పొండ్రాబాయ్ అని చెప్తుంది. ఎంత సీరియస్ వయలేషన్ అయినా మిగతా వాళ్ళు ఎవరో ఏడుగురు వాళ్ళు పాత యూనివర్సిటీలో వాళ్ళు అంటే వాళ్ళన్నీ బ్రోకరేజ్ అని చేస్తున్నారు అది చదువుకోకుండా వచ్చి. అర్థమైందా? అమెరికా నేను కనుక తల్లిదండ్రులు అయ్యి ఉంటే కనుక తల్లిదండ్రులు పోయి ఉంటే ఒకటి ఆత్మహత్య చేసి చచ్చిపోతాను, రెండు నేను బతుకుండా ఉంటే ఇండియా పిచ్చిగా కొడతాను వెళ్ళని, ఇప్పుడు అమెరికా పిల్లలనే ఇవ్వనండి, పిల్లల్ని ఇస్తున్న జోడించి కొడతాను. ఇది చేసేది నేను స్టూడెంట్ లాగా ఉన్నాను కదా, నేను స్టూడెంట్ లైఫ్లో వెళ్ళాను. స్టూడెంట్ తేటట్లా నువ్వు స్టూడెంట్ H1B అంటున్నాడు ఆడవాడు, నువ్వు F1 వీసాను పెళ్లి చేసుకోలేదు, నేను H1 చేసుకోలేదురా. H1 ఏముందిరా, కూలి పని ఇచ్చే పర్మీటర్ అది, నాన్ ఐటీ కోసం పెట్టిన అందరూ వాడుపార్థంగా ఐటీకి ఇచ్చారు. నువ్వు విద్యార్థి మీద వచ్చినప్పుడు విద్యార్థిలా ఉండాలి, మంచి విద్యార్థిలా ఉండాలి. బోకులో ఉంటే ఎలాగా, ఇండివిజువల్గా ఎలా తిడతావు? ఇప్పుడు టీవీ 9 ఎవరు యాంకరు న్యూస్ రీడర్ న్యూస్ అవుతుంటే దాన్ని వేసేస్తావు నువ్వు వెళ్ళి, అది ఎవరైనా న్యూస్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది వ్యాలిడేట్ చేసుకుంటారు, వాళ్ళకో సిస్టమ్ ఉంటుంది. సేమ్ నాకు కూడా ఎవరైనా న్యూస్ పంపితే నేను వ్యాలిడేట్ చేసుకుని అది ఇండికేట్ చేస్తే కానీ ఆ యూనివర్సిటీ పేర్లు కూడా డిస్క్రిప్షన్లో రాస్తాను. 50,000 మంది విద్యార్థులు ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు సార్, ఇంకా చెప్పించుకోవాలి వాళ్ళ పేరెంట్స్. ఇంతకంటే నేనేం చెప్పలేను. ధన్యవాదాలు.